పురోనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, అలాగే టీఎస్ఎల్ అన్నటువంటి తెలుగు ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారం. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తాను, సామాజిక కార్యకర్తను. అనాలిసిస్ చేస్తుంటాను. మనం ఈరోజు నిన్న 308వ రోజు, ఇప్పటి వరకు నడిచిన దూరం 3,343.2 కిలోమీటర్లు. 28/11/2018 బుధవారం పాలకొండ శ్రీకాకుళంలో దీని మీద వారు డైరీలో రాసిన అంశాల మీద నేను విశ్లేషణ చేస్తున్నాను. మీ పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా బాబు? క్వశ్చన్ మార్క్. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడిన సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించాను. పల్లె ప్రజలు పాటలు సంప్రదాయ నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. వెన్నెల వెన్నెల అంటూ రైతు కూలి అక్క చెల్లెమ్మలు పాడిన పాట ఆహ్లాదనిచ్చింది. 80 ఏళ్ళ అవ్వ పూలమ్మ నాతో పాటు నడుస్తూ నృత్యం చేయడం హుషారు కలిగించింది. గిరిజన గ్రామాల నుంచి వచ్చిన జనం ప్రసిద్ధి చెందిన సీతంపేట పినాకులను పట్టుకొచ్చారు. తమకు పరిహారం ఇవ్వడమే లేదని, కాస్తో కూస్తా ఇస్తున్న చోట పార్టీ వివక్ష చూపుతున్నారని తిట్లీ బాధితులు గోడు వెళ్ళబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సంస్థ ఆస్తులను కొట్టేయాలని చూస్తున్నారని అగ్రిగోల్డ్ బాధితులు బావురమన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని, గిరిజన ఆశ్రమ ఉపాధ్యాయులు రెగ్యులర్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పారని వెలుగు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 108 సర్వీసులను దుస్థితి, పాలకొండ పెద్దన్నతి పరిస్థితి చూస్తుంటే సర్కారు వైద్యం మీద రోజురోజుకు ప్రజలందుకు విశ్వాసం కోల్పోతున్నారో అర్థమైంది. 108 అంటేనే వైఎస్ఆర్ గుర్తుకొస్తారనే దుగ్ధతో ఆ పథకాన్ని మస్కబార్చడమే కాకుండా అంబులెన్స్ సేవలను సైతం ప్రైవేటు వారికి అప్పచెప్పడం పడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాలన ఇలా కొనసాగితే ప్రజారోగ్య వ్యవస్థ ప్రైవేటు పరమైతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకొండ పెద్దాసుపత్రి నరకానికి నగలుగా నిలిచిందని అక్కా చెల్లెమ్మలు వాపోయారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవమైతే పారితోషికం ఇవ్వాలి, కానీ పాలకొండ పెద్దాసుపత్రి ప్రవాసం వెళితే ఎదురు లంచం ఇవ్వాల్సి వస్తుందని భయపడ్డారు. ఆ ఆసుపత్రిలో వైద్య సేవలు ఉండవు, అందుబాటులో మందులు ఉండవు, సౌకర్యాలు శూన్యమే. ఏ కేసైనా రెఫరలే. 11 మండలాలకు చెందిన గిరిజనులకు, నిరుపేదలకు ప్రాణాధారమైన ఆసుపత్రి ఇంత అధ్వానంగా ఉంటే ఎలా? అత్యవసరమైనప్పుడు ఆసుపత్రికి రావాలన్నా ఆసుపత్రి నుంచి రెఫరల్పై మరో ఆసుపత్రికి వెళ్ళాలన్నా అంబులెన్స్ సౌకర్యం లేకపోతే ప్రజలు ఏమైపోవాలి? ఈరోజు మధ్యాహ్నం పాదయాత్రలో వైఎస్ఆర్సీ కూడలి వద్ద తాగునీటి పైప్ లైన్ నుంచి నీరు ప్యాంటన్లాగా ఎగజిమ్మడం చూశాను. ఇలా అనేక చోట్ల 8 రోజులుగా నీరు లీక్ అవుతున్నా పట్టించుకునే నాదుడు లేవరని ప్రజలు మొరపెట్టుకున్నారు. రంగు మారే కలుషితమైన నీటిని గతిలేక తాగి రోగాల బారిన పడుతున్నామన్నారు. గతంలో ఇలాగే కలుషిత నీరు తాగి నగర పంచాయతీలోని ఎస్కే రాజాపురంలో నీలావు గిరిదేవి చంద్రకళ అనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పాలకొండ నగర పంచాయతీ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కనిపిస్తుంది. కనీస సౌకర్యాలకు గతి లేకుండా పన్నులు పేరిట ప్రజలను పిండేస్తున్నారట. మరి ఈ ప్రజాధనం అంతా ఏమైపోతుంది? ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోతుంది? ముఖ్యమంత్రి గారికి 4వ ప్రశ్న. 108 అంటే వైఎస్ఆర్ గుర్తుకొచ్చేవారు. ఆరోగ్యశ్రీ అన్న వైఎస్ఆర్ గుర్తుకొస్తారు. ఫీజు రీఎంబర్స్ అన్న ఆయనే గుర్తుకొస్తారు. ఇలా తరాలు మారిన మరవలేని పథకాలు ఎన్నెన్నో ఉన్నాయి. మీరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా? ఓకే, మీ నాన్నగారు చేసినటువంటి ఘనకీర్తి గురించి మీరు చెప్పుకుంటూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. ఓకే,
మీ పాదయాత్రలో వచ్చిన సమస్యల మీద మీరు అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుందని మేము కోరుకోవడం జరిగింది. అసెంబ్లీకి మీ మొండి వైఖరితో మీరు పోలేదు. అసెంబ్లీలో అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించే మీది ఒకటే ఒక ఏకైక లక్ష్యం, మా ఎమ్మెల్యేలను తీసుకున్నారు, వారిని డిస్క్వాలిఫై చేసినంత వరకు నేను అసెంబ్లీ బోర్డును బీసిపించి కూర్చున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల్లో మీకు ఆ సంకేతాలు వస్తాయి. ఇప్పటికైనా పోయిందేం లేదు, లాస్ట్ సీజన్లో వస్తుంది అసెంబ్లీలో. మీరు ఆ విధమైన పరిస్థితి కల్పిస్తే బాగుంటుందని, వేరే కనీసం మీరు పక్కపోయినా వేరే ఎమ్మెల్యేనా అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందని, మీ యొక్క మొండి వైఖరి వల్ల ప్రజా సమస్యలు గాలికి పోతున్నాయని మేము భావిస్తున్నాము. ఇక ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే, ఓకే, మౌలిక సదుపాయాలలో ప్రజల ఆరోగ్యాన్ని గురించి మీ నాన్నగారు చేసిన శ్రమకు కానీ లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైనా చేయనట్టయితే దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఎంత ఉంటుందో, ప్రజా ప్రతిపక్ష నేత కూడా అంతే బాధ్యతగా అడగవలసిన మంత్రిని, ముఖ్యమంత్రిని, అధికారులను నిలదీసి అడగవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. అది ఎక్కువగా అసెంబ్లీలో అడగాల్సింది ఉంటుంది. బయట కూడా కలెక్టర్ కానీ ఇంకా మిగతా వారికి కానీ లెటర్ రూపంలో కానీ లేదా వేరే రూపంలో కానీ మీడియా రూపంలో కానీ మీరు ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరించాలి. ఓకే, మీ పాదయాత్రలో వచ్చిన సమస్యలన్నీ కూడా, ప్రతి నియోజకవర్గంలో వచ్చిన సమస్యలను ఆ కలెక్టర్కు, ఎంఆర్ఓకు, ఆ తర్వాత అలాగే ముఖ్యమంత్రి గారికి, ఇంకా రకరకాల వ్యక్తులకు ఆ వ్యక్తుల గురించి అన్నీ పంపించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటూ, అదేవిధంగా నల్ల లీకేజీ అవన్నీ కూడా స్థానికులతోటి ఎంఆర్ఓ ఆర్ తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ సంబంధించిన అన్ని కూడా పరిష్కారాలు చేస్తారు. వాళ్ళని ఇమీడియట్ చెప్పి పిలిచి చెప్పాలని కోరుకుంటూ, అదేవిధంగా ఓవరాల్గా మీ పాదయాత్ర సక్సెస్ కావాలని కోరుకుంటూ, మీరు కత్తి మీ కత్తి కోడి కత్తి ఇది మీరు కోలుకొని మరీ పాదయాత్ర చేసినకు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజల సమస్యలను కష్టాలను తెలుసుకోవడానికి మీరు వెళ్తూ ఉన్నారు, ఇది ఎంతో మంచి విషయంగా భావిస్తూ మేము మంచి విషయంగా భావిస్తూ మేము మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ ఆరోగ్యం బాగుండాలని, ప్రజల కోసం ప్రజల్లో ఉంటూ మీరు దాదాపుగా 8 రోజులు ప్రజల కోసం పాదయాత్ర చేస్తూ వెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూనే, ఇంకా కొన్ని విషయాల మీద మీకు అసెంబ్లీలో పోరాడితే బాగుంటుందని మేము భావిస్తూ ఇద్దరితో విరమిస్తూ నమస్తే.